సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న అంటే జూన్ 5న ఆయనకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తే అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఆయన తెలుగునాట పాఠకులందరినీ కూడా విడిచి వెళ్ళిపోయారు అని చెప్పక తప్పదు. పత్రికా రంగానికే వన్నె తెచ్చిన రామోజీరావు పాఠకులను వీడిపోవడంతో తెలుగునాట పాఠకులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఒకప్పుడు సమాచారాన్ని సేకరించి ప్రజలకు చేరవేసేందుకే పత్రికలు పరిమితమయ్యేవి. చాలాసార్లు పత్రికా రంగం మొత్తం ఇదే బాధ్యతగా ఉండేవి. స్వతంత్ర సంగ్రామ సమయంలో ప్రజల్లో ఎంతో ఉత్తేజాన్ని నింపేలా అప్పట్లో పత్రికలు పనిచేశాయి. అయితే ఈనాడు పత్రిక రాక ద్వారా తెలుగునాట ఒక మార్పు మొదలైంది. కలర్ పేజెస్, బ్రాడ్షీట్, ట్యాబ్లెట్, జోనల్ పేజెస్ అంటూ పత్రికల స్వరూపాన్నే మార్చేసింది. చిన్న చిన్న వార్తలను సైతం కవర్ చేసి పాఠకునికి ఇంటి వద్దకే చేరవేసే స్థాయికి తీసుకెళ్లారు రామోజీరావు గారు. ఇది ఈనాడు ఎదుగుదలకు గట్టి పునాదులు వేసిందని చెప్పక తప్పదు. ఈనాడు రాకతో అప్పటే పేరొందిన పత్రికలు కూడా ఈనాడు పంతానే అనుసరించాయి అంటే ఆశ్చర్యం కాక మానదు. ఆ తరువాతనే పత్రికా రంగంలో మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి. 1982లో ఎన్టీ రామారావు గారు టీడీపీని స్థాపించిన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రతి కదలికను పాఠకులకు చేరవేసి టీడీపీని ఎన్టీఆర్ ఆశయాలను ప్రజలకు తెలియజేయడంలో ఈనాడు కీలక పాత్ర పోషించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ద్వారా 3 వ్యవస్థలు ప్రజలకు సంక్రమించబడ్డాయి. అయితే రాజ్యాంగంలో గుర్తింపబడని 4వ వ్యవస్థ పత్రికా రంగం. ఈ రంగంలో మలయాళంలో మనోరమ తరువాత దేశంలో అత్యంత పాఠకాదరణ పొందిన పత్రిక ఈనాడు. దీంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా 4వ వ్యవస్థగా నిలబడింది. ఇంతటి ఖ్యాతి గడించిన చెరుకూరి రామోజీరావు పాఠకులకు దూరం కావడం ఏ ఒక్కరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పాఠకులకు కొత్త పంతాలో వార్తలు చేరవేసిన విధానం ఎవరికీ సాధ్యం కాలేదని పాఠకులు కొనియాడుతున్నారు. తెలుగునాట ఈనాడు పేపర్ చేతుల్లోకి తీసుకుని 4 పేజీలు తిప్పిన తరువాతే పాఠకుని దినచర్య మొదలు కావాలి అనే స్థితికి ఈనాడుని తీసుకెళ్లారు రామోజీరావు గారు. ఒకానొక కాలంలో ఈనాడులో నికోటిన్ ఏమైనా ఉందా అనే ప్రచారం కూడా జరిగింది. దాని ప్రభావంతోనే ఈనాడును పాఠకులు ఇంతగా చదువుతున్నారా అని కూడా చర్చించుకునే పరిస్థితి వచ్చింది. అంటే ప్రతిరోజు ఈనాడు పత్రికను చదవడం పాఠకులు ఒక వ్యసనంగా మార్చుకునే స్థితికి తీసుకెళ్లారంటే అది రామోజీరావు గారి గొప్పతనమే అని చెప్పక తప్పదు. అలాంటి రామోజీరావు ఈ రోజున మన నుండి వెళ్ళిపోవడంతో దేశ ప్రధాని నుంచి పంచాయతీ సర్పంచ్ వరకు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ మేరకు శనివారం ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన రామోజీరావు పార్థివ దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు ప్రజల సందర్శనార్థము రామోజీ ఫిలిం సిటీకి తరలించడం జరిగింది. అక్కడ అంటే రామోజీరావు గారి యొక్క అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతోనే జరగాలి అని తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రామోజీరావు గారి యొక్క మరణ వార్త తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులను కూడా తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. రామోజీరావు గారి గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు, ఒక నెల సరిపోదు అనే పరిస్థితికి రామోజీరావు గారు వచ్చారు అంటే ఆయన ఏ స్థాయిలో పత్రికా రంగంలో కావచ్చు, ఇతర వ్యాపార రంగాల్లో కావచ్చు ఎలా ముందుకు వెళ్ళారనే చెప్పక తప్పదు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు బహుముఖ ప్రశ్నాశాలని ఎంతోమంది కొనియాడుతున్నారు. కఠోర సాధన ఇవే రామోజీ అస్త్రాలు. లక్ష సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా శ్రమించారు ఆయన. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. కృష్ణా జిల్లాకు చెందిన వెంకట సుబ్బమ్మ వెంకట సుబ్బారావుకు 1936 నవంబర్ 16 రామోజీరావు జన్మించారు. అనంతరం అంచెలంచెలుగా ఎదుగుతూ మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు. అంతేకాకుండా తన పేరు మీద దేశంలోనే అతి పెద్ద ఫిలిం సిటీని కూడా నిర్మించారు రామోజీరావు గారు. రామోజీరావు నిర్మించిన ఫిలిం సిటీలో ఇప్పటి వరకు వివిధ భాషల్లోని చిత్రాలను అక్కడ షూట్ చేశారు. అక్కడ నేటికి వివిధ సినిమాలు, సీరియల్స్కి సంబంధించిన షూటింగ్ జరుగుతూనే ఉంటాయి. ఈనాడు సంస్థలు, మార్గదర్శి చిట్ ఫండ్స్,
ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు రామోజీరావు గారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై నుంచి సినిమాలు కూడా అందించారు. ఇలా ఎన్నో ఆటుపోట్లు చూసిన వారు అనేక అవార్డులు కూడా అందుకున్నారు. 5 నంది అవార్డులు, 4 ఫిలింఫేర్ అవార్డులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్లు, విద్వీర్ వంటి అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు ఆయన. అయితే మీడియా టైకూన్ రామోజీరావు అసలు పేరు రామోజీరావు కాదు. తల్లిదండ్రులు ఆయనకు రామయ్య అని పేరు పెట్టారు, కానీ తన పేరుని రామోజీరావుగా మార్చుకున్నారు ఆయన. దీంతో అప్పటి నుంచి ఆయన పేరు రామోజీరావుగానే స్థిరపడిపోయింది. మీడియా సంస్థల అధిపతిగా, దిగ్గజ వ్యాపారవేత్తగా, రాజగురువుగా రామోజీరావు అంటే ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అనేంతలా ఆయన ఎదిగిపోయారు. ఇలాంటి రామోజీరావు గురించి ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేయడము, సంతాపాలు వ్యక్తం చేయడం చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రామోజీరావు గారితో ఆయనకున్న అనుబంధాన్ని ఒక ట్వీట్ ద్వారా పంచుకున్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడు శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశాలకు ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు, దేశానికి కూడా తీరని లోటు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం. ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారు. మీడియా రంగంలో శ్రీ రామోజీ గారిది ప్రత్యేకమైన శకం. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి ఎక్కడా తల వంచకుండా శ్రీ రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల నుంచి, ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం శ్రీ రామోజీరావు పనిచేశారు. మీడియా రంగంలో ఆయన ఒక శిఖరం, ఆయన ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము. శ్రీ రామోజీరావుతో నాకు 4 దశాబ్దాల అనుబంధం ఉంది. మంచిని మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు నన్ను ఆయనకు దగ్గర చేసింది. సమస్యలపై పోరాటంలో ఆయన నాకు ఒక స్ఫూర్తి. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో శ్రీ రామోజీ సూచనలు, సలహాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండేవి. శ్రీ రామోజీ అస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూప్ సమస్యల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రామోజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అంటూ ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేయడం జరిగింది. అలాగే ఇక వైఎస్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. రామోజీరావు గారి మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలు అందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. రామోజీరావు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా తన అనుభవాలను రామోజీరావు గారి గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది. బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ రామోజీరావు గారు, అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. అక్షర యోధుడు శ్రీ రామోజీరావు గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిసాక కోలుకుంటారని భావించాను. శ్రీ రామోజీరావు గారు ఇక లేరనే వార్త ఆవేదన కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. శ్రీ రామోజీరావు గారు స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలమే. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. ప్రజాపక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ జన చైతన్యాన్ని కలిగించారు. వర్తమాన రాజకీయాలపై, పాలనా తీరు తెన్నులపై నిష్కర్షగా వార్తలను అందించడమే కాదు, ఆ వార్తలను ఉషోదయానికి ముందే పాఠకుడికి చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేయడం శ్రీ రామోజీరావు గారి దక్షతను తెలియజేసింది. ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. పత్రికాధిపతిగానే కాకుండా సినీ నిర్మాతగా, స్టూడియో నిర్వాహకులుగా వ్యాపార బహుముఖ విజయాలు సాధించారు. రామోజీ ఫిలిం సిటీ నిర్మాణంలో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాదును వేదికగా చేశారు. మీడియా మొఘల్గా శ్రీ రామోజీరావు గారు అలు పెరగని పోరాటం చేశారు. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్లడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయత సాధించారు. అక్షర యోధుడు శ్రీ రామోజీరావు గారు
అస్తమయం తెలుగు ప్రజలందరినీ కలిచివేస్తుంది. ఆయన స్ఫూర్తిని నవతరం పాత్రికేయులు అందిపుచ్చుకోవాలి. శ్రీ రామోజీరావు గారి కుటుంబానికి నా తరపున జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ జనసేన అధ్యక్షుడు ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన అనుభవాలను పంచుకోవడం జరిగింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా తన అనుభవాలను ఇలా పంచుకున్నారు. నన్ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది రామోజీరావే. రామోజీరావు ఇక లేరనే వార్త చాలా బాధాకరమని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. శ్రీ రామోజీరావు గారి లాంటి దార్శనికులు నూటికో కోటికో ఒకరు. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. నిన్ను చూడాలని చిత్రంలో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకున్న ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఆయన ట్వీట్ చేశారు.